డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం మనము సముద్రాల దగ్గర గవ్వలతో చేసిన కొన్ని ఐటమ్స్ కనిపిస్తూ ఉంటాయి అద్దాలని దండలని తర్వాత శంఖాలు కనిపిస్తూ ఉంటాయి లేదు సరదాకే మనమే ఏరుకుంటూ ఉంటాం మంచి మంచి సముద్రాల దగ్గర దొరుకుతూ ఉంటాయి అవి అసలు ఇంట్లో పెట్టుకోకూడదని నేను విన్నానండి ఇంటికి తీసుకురాకూడదు ఇంట్లో పెట్టకూడదు గవ్వలు లాంటివి శంఖాలు అయితే మరీ ముఖ్యంగా పెట్టుకోకూడదని పెట్టుకోవచ్చు అంటారా ఎవరి నమ్మకాలు వాళ్ళ విజయ శంఖాల్లో పోస్తే గానీ తీర్థాలు కదా శంఖాలు లక్ష్మీదేవితో పాటు పుట్టాయి చెప్తారు సముద్రంలో ఉన్న కడల్లో వచ్చినాయి కాబట్టి వచ్చినాయి చంద్రుడు లక్ష్మీదేవి క్షీరసాగరంలో వచ్చారు కదా వాళ్ళతో పాటే ముత్యాలు అవి పుట్టినాయి దాంతో పాటు ఇక శంఖాలు అవన్నీ కూడా అక్కడ పుట్టినవేనని చెప్తారు అక్కడే పుట్టే ఇప్పుడు శంఖం ఏదైనా పురుగున గుళ్ళలు అవన్నీ కూడా లోపల పురుగు అవును ఆ పురుగు మరణించాక షెల్ ఖాళీ అయిపోయి కొట్టుకొచ్చేస్తుంది ఇప్పుడు అది ఒక పురుగు తాలూకు ఇల్లు క్లియర్గా మాట్లాడుకుంటే అంతే షెల్స్ అంట షెల్ అంటే అదే కదా అయితే మనకి మన సాంప్రదాయంలోనే శంఖం ఖచ్చితంగా రెండు విషయాల్లో మనకు చాలా ముఖ్యమైంది తీర్థం తీసుకోవాలి శంఖంలో పోస్తే గానీ తీర్థం కాదు ఎంత తీర్థమైనా దాన్ని శంఖంలో పోస్తే అతి పవిత్రం అవుతుందని అది ఎందుకు వచ్చిందో చెప్తాను ఎందుకంటే అందులో కొన్ని ప్రత్యేకమైన శంఖాలు ఉన్నాయి అందుకని అట్లా చెప్తారు దాంతోపాటు శంఖనాదం చేయటం ఈ శంఖనాదం ఎప్పుడు చేసుకుంటాం మన ఇళ్లలో మన వైపు చెయ్యం చెయ్యం ఈ నార్త్ ఇండియాలో ఈ కొన్ని చోట్ల ఖచ్చితంగా ఇళ్లలో శంఖ మూ అని పూరిస్తారు బెంగాలీలు కాదా వాటిల్లో బాగా కనపడతాయి అవి సాధారణంగా సామూహిక పూజల్లో దేవాలయాల్లో మఠాల్లో పీఠాల్లో తప్పకుండా శంఖనాదం చేస్తారు శివాలయంలో శంఖనాదం చేయటం శంఖం పూరించటం భగవంతునికి ఒక సమర్పణ పూజ జరుగుతోందని చుట్టుపక్కల వాళ్ళకి తెలియటం యుద్ధాల్లో శంఖం పూరించారు మనకి తెలుసు విష్ణుమూర్తి యొక్క శంఖం పేరేమిటి పాంచజన్యం అవును బాగుందా కృష్ణుడు మన అర్జునుడికేమో మన ఆయనకి ఇంకో శంఖం ఉంది దేవదత్తంగాబోలు ఇట్లా ప్రతివాళ్ళ శంఖాలకి పేర్లు వేరే వేరే ఉన్నాయి విష్ణుమూర్తి యొక్క ఆయుధాలలో పంచాయుధాలలో శంఖం చాలా ప్రత్యేకమైంది రెండో ఆయుధమే శంఖ చక్రాలు భరతగా చెప్తారు అవునవును పైగా రెండోదే కాదు అది మొదటే మొదట చెప్పేది శంఖం ఆయన వస్తున్నానని పూరిస్తాడు వచ్చేస్తున్నానని చెప్పడానికి అవును యుద్ధానికి సన్నద్ధం అవుతున్నానని చెప్పడానికి కూడా శంఖమే పూరిస్తారు అవును శంఖం అప్పుడు యుద్ధాల్లో మొదలు పెట్టేటప్పుడు శంఖనాదం చేయబడుతుంది ఆపేసేటప్పుడు శంఖ శంఖనాదం చేస్తే ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంకెవరిని కొట్టకూడదు బట్ దొరికినా సరే వదిలేయటమే అంతే శత్రువు దొరికినా ఇంకా వాడిని చంపకూడదు చంపితే అధర్మ యుద్ధం అయిపోతుంది శంఖనాదానికి అంత ప్రత్యేకత ఉంది మనం ఎన్నెన్ని కథల్లోనూ వింటాం ఈ శంఖము విష్ణు స్వరూపం అని లక్ష్మీ స్వరూపం అని భావిస్తారు కుప్పలుగా శంఖాలు పెట్టుకో మనం ఇంట్లో తప్పకుండా ఒక శంఖాన్ని ఉంచుకోవచ్చు దక్షిణావర్త శంఖం అంటారు అది కుడివైపుకి వంపు తిరిగి ఉన్న శంఖాన్ని దక్షిణావర్తం అంటారు ఈ తీర్థం వేసే శంఖం వేరు పూరించే శంఖం వేరు పూరించేవి ఉంటాయి ఓకే ఓకే శబ్దం వస్తుంది అందులో ఓకే ఈ దక్షిణావృత్తంలోంచి శబ్దం వస్తుందని నేను అనుకోను ఆ దక్షిణావర్తాన్ని చెవి దగ్గర పెట్టుకుంటే సముద్రపు ఘోష వస్తుంది లోపల నుంచి అంటే లోపల ఇట్లా మెలి తిరిగి ఉంటుంది గాలి లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది వచ్చినప్పుడు అట్లా ఆ ఆ మెళికల్లో పడి సముద్రఘోషలాగా వినపడుతుంది ప్రత్యేకమైన శంఖం ఆ శంఖం చెవిలో పెట్టుకుని విని ఆ శబ్దం వస్తుందంటేనే కొనుక్కుంటారు ఈ దక్షిణావర్త శంఖాన్ని పూజల్లో పెట్టుకుంటారు పూజ మందిరంలో పెట్టుకోవటం కాకుండా దాన్ని చక్కగా శుభ్రంగా గొడ్డతో తుడిచి తడి తెల్లటి బట్టలో లేదా ఎర్రటి వస్త్రంలో చుట్టి పెట్టుకుంటారు అభిషేకం చేసేటప్పుడు ఆ శతీర్థాన్ని శంఖంతో సమర్పిస్తారు ఆ తీర్థాన్ని శంఖంతో ఇస్తారు మనకి కొన్ని పీఠాలలో కనపడుతుంది శంఖంలో ఉన్న తీర్థాన్ని వేయటం ఆ శంఖంతో అభిషేకం చేసే చోట చేసేది కొన్ని చోట్ల కనపడుతుంది కానీ అది అది అథెంటిక్ అవునో కాదో పెద్దగా నాకు ఐడియా లేదు దాని మీద తీర్థం ఇవ్వటమే శంఖంతో కనపడుతుంది ఓ శంఖంలో పోస్తే అతి పవిత్రం అవుతుంది దాంట్లో ఏ దోషము ఉండదు అభిషేకం చేసేటప్పుడు మన వాళ్ళ మనసులో ఏదైనా వేరే ఆలోచన ఉన్నా కూడా తీర్థజలం శంఖంలోకి మారగానే పవిత్రమే పవిత్రం అవుతుంది ఇంకా మరింత అవుతుంది ఈ శంఖాలని తప్పకుండా కొనుక్కుని అని నత్త గుళ్ళల్ని గుళ్ళల్ని ఏవో రకం శంఖాలని అందంగా ఉందని తెచ్చి దేవతా మందిరంలో పెట్టుకోవద్దు అలా పెట్టుకోకూడదు ఇంట్లో అంటావా ఏం పూజ చేయము ఊరికే అలంకరణ షోపీసులు కాబట్టి పెట్టుకోవచ్చు గవల పరిస్థితి ఏంటమ్మ ఈ గవల ఆటకి వాడుకుంటాం జయ గవ్వలు ఆటకి వాడతారు పిల్లలు ఆడుకుంటారు రాత్రిళ్ళు ఆడకూడదని చెప్తారు అది మంచిది కాదంటారు కవలు తెచ్చుకోవచ్చు మనం మా ఆల్చిప్పలు 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 తగ్గును ఏర్కొచ్చేస్తాం అసలు బీచ్కి వెళ్తే అన్ని ఆలచిప్పలేవు సంచులు సంచులు మోసుకొచ్చేవాళ్ళు పిల్లల చిన్నతనాల్లో బోల్డ్ అవును మా వాళ్ళు నున్నగా ఉన్న రాళ్ళు కూడా ఏర్కొస్తాం మా ఇంటి నిండా రాళ్ళే ఇంతవి ఎంతవి ఎంతవి చాలా అద్భుతంగా ఉందిరా ఇది నీకోసమే తెచ్చానని కూడా ఒకటిస్తుంటాడు మా మావాడు నీకు నీకు నచ్చిందని సోపుల్లాగా ఉండేవి సబ్బులాగా కనపడుతుంది అవన్నీ ఉంటాయి ఇళ్లలో వాడికి ఏమైపోదమ్మా అంత భయపడకర్లా దాని వల్ల అద్భుతం జరిగిపోతుందని భావించకండి ఏది లేదు మంచి లేదు చెడు లేదు లేదు మనం దేవతా మందిరంలో పెట్టుకోదలిస్తే మీ ఇంట్లో అభిషేకం చేసే అలవాటు ఉంటే అభిషేకము ఒక మడి పద్ధతి ఒక తీరు ఏర్పాటుగా ఉంటే అప్పుడు శంఖంతోటి కూడా మీరు ఏదైనా అలాంటి క్రియల్లో పెట్టుకోవచ్చు శంఖాన్ని కూడా ఓకే పూజలో శంఖాన్నే పెట్టుకుంటే ఏదైనా వస్తుందని నేను అనుకోను ఇదివరకు అటు ఇళ్లలో అలా ఏం కనపడేవి కాదు పెద్దవాళ్ళ ఇళ్లలో ఎక్కడ అంటే ఇలా పూజలు అవి చేసే ఇళ్లలో కూడా చాలా కొద్ది మంది దగ్గర ఆ శంఖాలనేవి దక్షిణావర్తమే మంచిది మీరు వాడతారా రమ్మగారు మా ఇంట్లో కూడా ఒక దక్షిణావర్తం ఉంది మా కూడా ఎవరో తెచ్చిచ్చారు మా గారు తెప్పించారేమో మరి ఒక బాక్స్లో ఉంటుంది శుభ్రమైన బాక్సు అది ఎడాబెడా ఏ చేత్తో పడితే ఆ చేత్తో ముట్టుకోము దాన్ని కింద పెట్టకూడదు శంఖాన్ని నేల మీద పెట్టకూడదు అని చెప్తారు ఓ చిన్న మన పళ్ళేలు ఉంటాయి కదా చిన్న లాంటిది దాంట్లో పెట్టి పెడతారు దానికి ఒక గంధం బొట్టు పెట్టి ఒక కుంకుమ బొట్టు పెట్టడం అభిషేక వ్యవహారం అంతా అయిపోయాక శంఖాన్ని శుభ్రంగా తడి లేకుండా తుడిచేసి మళ్ళీ మళ్ళీ బాక్సులోకి వెళ్ళి లోపలి కూర్చుంటుంది ఓ పూజ మందిరంలో పెట్టుకోమని మాత్రం ఎవ్వరు చెప్పరమ్మా దానికి పూజ కాదు శంఖానికి పూజ కాదు శంఖంతో పూజ మనం ఏదైనా పెద్ద ఉత్సవాలు అవి చేసుకునేటప్పుడు పెద్ద పెద్ద అభిషేకాలు సహస్రలింగార్చన చేస్తాము అట్లాంటివి చేసుకుంటారు కార్తీకంలో చేస్తాం కదా అలాంటప్పుడు మనం శంఖం శంఖనాదం చేయటం కూడా భగవంతునికి అదక సమర్పణగా చేస్తామన్నమాట ఓకే అంత మటుకే మీరు తెచ్చుకోవచ్చు ఏరుకుని తీసుకొచ్చుకోవచ్చు ఎక్కడైనా గొలుసులాగా గుర్చి వేళ్లాడేయొచ్చు అద్దాలతో చుట్టూతా చేస్తారు ఏం కాదు అవన్నీ ఆర్టిఫిషియల్ ఏమంటారు ఆర్టికల్స్ ఒక ఒక అలంకారంగా అంతే బ్యూటిఫికేషన్ కోసం చేసేవే దానివల్ల మీకు వచ్చి పోయే వచ్చే మంచి లేదు పోయే చెడు ఏం ప్రాబ్లమ్స్ ఏం కాదు పర్వాలేదు పూజలో పెట్టుకోవడానికి మాత్రం మీరు అన్ని ఊళ్ళల్లో కనపడే శంఖాలు తెచ్చుకోబోకండి కొంచెం మంచి ప్లేస్ నుంచి అథెంటిక్ షాపుల్లో దక్షిణావర్తం అవునో కాదో శంఖం సంగతి తెలిసిన వాళ్ళు ఎవరితోటైనా చూపించుకొని తెచ్చుకో అప్పుడు తెచ్చి దేవతార్చనలో పెట్టుకోండి దానివల్ల ఉపయోగం ఏదైనా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది రైట్ అంతే అందుకంటే పెద్దగా చెప్పడానికి ఏం లేదు భయపడాల్సిన పని అయితే లేదనుకుంటాను నేను అది అంతే రైట్ రమ్ గారు నమస్తే నమస్తే జీ